ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆ కేసీఆర్ భవన్కి తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు కొద్దో గొప్ప వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వైసీపీలో చేరాక ఖాళీ అయిపోయింది. ఎవడో దాని కాసి ఆ మొగ చేసిన అటువైపు వెళ్తూ బండి మీద కనీసం భవన్ కాసి చూడడానికి కూడా ఇష్టపట్ల మా దెబ్బతో పిచ్చెక్కిపోయింది. ఎప్పుడు ఒక 10 మందితో మాట్లాడే వ్యక్తి ఒంటరివాడు అయిపోతే వాడికి మెంటల్ రావడమే కాకుండా చేయి కోసుకుందామని ఒకసారి అనుకుంటాడు, కాళ్ళతో కట్టించుకుందామని ఒకసారి అనుకుంటాడు, పిచ్చి ముందరితే ఏం చేస్తాడంటే ఫ్యాన్ అంటే ఫ్యాన్ గురేసుకుంటాడు. వీడు త్వరలో చేయాల్సిన పని ఇది. వాళ్ళ కుటుంబ సభ్యులకు చెబుతున్నా, రామసుబ్బారెడ్డి గారు లేదా రాజుగారెడ్డి గారు డాక్టర్స్ వాళ్ళు ఏంటిగా ముందు వాళ్ళకి చూపియండి. ఈ మాటలు చూస్తుంటే పిచ్చి అనుకుంటున్నారు కానీ రాజకీయ మాటలలాగా లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏంటి, నీ మీ పోటీ చేయడం ఏంటి, అర్థం పడుతుందా? నువ్వు పోటీ చేయపని నా మీద. ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉంది, దగ్గర ఇతనికున్న అవలక్షణాలు ఉన్నాయి. హైదరాబాద్లో చెప్పే మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఎందుకంటే హైదరాబాద్లో సరిగ్గా రాలా. 96 నుంచి హైదరాబాద్లో గెస్ట్ హౌస్ ఉండేది, బెంగళూరులో గెస్ట్ హౌస్ ఉండేది, గెస్ట్ హౌస్ ఉండేది, విజయవాడ గెస్ట్ హౌస్ ఉండేది, 4 గెస్ట్ హౌసులు, క్యారేజీలు, అందులో వంట మనుషులు. అతనికి ఎందుకంటే అందులో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ సెక్స్ రాకెట్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవడే అంటే కేసీఆర్ నాని. ఒకసారి మా అన్న నారాయణ గారు ఎవరో మాజీ ఎంపీ నారాయణ గారు అడగండి, భోజనాలు పెట్టు అది ఎవరికేం కావాలో అది చూసి పనిచేసే మనిషి చంద్రబాబు నాయుడు గారిని లోకబాబు గారిని కట్టా బుట్టా చదురుకొని హైదరాబాద్ పంపిస్తావా, ఎన్నికల్లో నువ్వు 3 లక్షల ఓట్ల మెజార్టీతో ఓడిపోతావు, బట్టలన్నీ మూట కట్టి నీ నెత్తి మీద పెట్టి ఎగ్గేపేట చివరి వరకు తరిమి కొట్టి ఆంధ్ర బార్డర్లో నిన్ను వదిలిపెట్టి వస్తావు వెనక్కి కూడా అనుకుంటున్నావు. నువ్వు అధికార పార్టీ ఉంది, అధికార సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు వెనక, లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు ఏం బాగున్నారు అనుకుంటున్నావు, కేశాలు వేస్తే ఆలుక కోస్తావు ఏంటనుకుంటున్నావు. నీ కేసీఆర్ భవన్ దగ్గరికి వచ్చి తొమ్మిదా అక్కడికి రావడానికి వస్తానంటావా, రమ్మంటా నేను. తెలుగుదేశం పార్టీలో ఉండగా కుదిరింది జనాలు చంద్రబాబు నాయుడు గారు అభిమానులు వీళ్ళందరూ, చంద్రబాబు గారి పార్టీ, చంద్రబాబు గారు అంటే ప్రాణం, చంద్రబాబు కుటుంబం గురించి ప్రాణం ఇస్తారు వీళ్ళు. దాని మీద నువ్వు వాపుని చూసి కలుపు అనుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళి పాటలు మాట్లాడతావా. తెలిసిన నాని దెబ్బకి ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ఎత్తీసారండి. వీడు మాట వస్తే కాలమని 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 అంటాడు, ఎందుకంటే వాడు ఒకళ్ళు డబ్బులు అడిగాడానికి అప్పించినాడు కాలమని అంటాడు. ఇవన్నీ ఒక మాస్టర్ ప్లాన్, ఏది మాట్లాడినా అతనికి అనుకూలంగా మాట్లాడుకోవడానికి వేసుకుని నక్క నక్క. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్తే కాలకు నమస్కారం చేసేవాడు, బయటకు వచ్చి లేకపోతే గంభీరం ప్రదర్శన. ఒక్కొక్కసారి కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించావంటే బండారాలు మొత్తం బయట పెడతావు ఈసారి ఏంటి అనుకుంటున్నావు, కేశాలు వేస్తున్నావు నువ్వు, చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ తరిగి కొడతావా, కట్టా బుట్టా చదువుకొని వెళ్ళాలా చెప్పే కదా, వచ్చి నీ బట్టల మూట పెట్టి అక్కడి నుంచి గాడి మీద ఎక్కించి చక్కేపేట అవతల ఆంధ్ర బార్డర్లో వదిలి పంపిస్తాను నేను ఏంటనుకున్నాను. కేశాలేకులు లేని కుక్క పుట్ట చంద్రబాబు గారు పాపం నమ్మి సార్లు ఎంపీ చేస్తే
ఏంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు ఎంపీ, అసలు ఎంపీ అనేది నువ్వు కళ్ళలో కలగన్నావు, నువ్వు కళ్ళలో నేను ఎంపీ అవుతాను అనుకున్నావు, నువ్వు చంద్రబాబు గారు ఎంపీ చేస్తే 2 సార్లు చేస్తే ఆయన మాట అనడానికి ఎలాగొస్తుందా? తిరిగి బందా 4.5 ఏళ్ళు 4.5 సంవత్సరాల 10 ఏళ్ళు పోరాడా జగన్మోహన్ రెడ్డి మీద. జగన్మోహన్ రెడ్డి వెనకతలు ఉన్నటువంటి కుక్కలు మరుగుతుండాలి, మేము పోరాడే దమ్ము ధైర్యం, అది ధైర్యం నీకుందా దమ్ము? తిరిగి కూడా తిరిగి బందలరా మీరు, మేము ధైర్యవంతులు, మా నాయకుడి కోసం దేనికన్నా రెడీ అవుతాం మేము. ఇటు అయ్యారాం గయ్యారాములు ఉన్నారు ఇప్పుడు, ఇప్పుడు ఇది కొత్త పోస్ట్ వచ్చింది తెలుగుదేశం పార్టీలోంచి, కృష్ణా జిల్లాలో పోయారు చూసారు, అందులోకి అయ్యారాం గయ్యారాం, అయ్యారాం గయ్యారాములకి అధ్యక్ష పదవి తీసుకున్నాడు, అందరికీ అధ్యక్షుడు కనకాదులు తిరుగుతూ బాబు అయ్యా అని పోగు చేసుకున్నాడు. ఓరు కంట్రోల్ చేసుకో, రేపు ఇంకో 2 నెలలు 3 నెలల్లో పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ రాజకీయ భవిష్యత్తు ఏంటో ప్రజలు తేల్చేయడానికి రెడీగా ఉన్నారు విజయవాడలో, రెడీగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? 2014 2018 పశ్చిమ నియోజకవర్గంలో వీడికంట మెజార్టీ వచ్చిందంట. ఏంట్రా నీకు వచ్చింది మెజార్టీ? పశ్చిమ నియోజకవర్గం ఎవరిదిరా? మాది. ఎవడివి నువ్వు? ఎక్కడోడివి? పశ్చిమ నియోజకవర్గంలో నువ్వు 100 రూపాయలు సాయం చేశాను, ఫలానోడి సాయం చేశానని చూపిస్తావా? నీ అప్పులు పోగొద్దని చెప్పమంటావా? పశ్చిమ నియోజకవర్గంలో ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నావో ఎక్కొట్టావో? పశ్చిమ నియోజకవర్గం మాది, నా కష్టం మీద మాకు పెట్టినటువంటి ఇబ్బందులు మేము ప్రభుత్వం మీద పోరాటం చేసి అధికారం వస్తే అధికార పక్షాన్ని నిలబడబట్టి 2 సార్లు ఇక్కడ మెజార్టీ వస్తే వీడికి వచ్చిందండి. రేపు రాని, రేపు రా సార్, రేపు రా, రేపు నీకు పశ్చిమ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుంది అని ఏమన్నా అని చెప్పు. నువ్వు ఆటతే పల్లెలకి వెళ్ళి మరుగుతున్నాడు. సౌమ్య అంత సౌమ్యంగా ఉంటుందండి? ఆమెకు వెళ్తే 4 MLAలు అంట, 4 MLAలు. అవును నిజమే, అందరికీ స్వేచ్ఛ ఉంటుంది. ఇలా సైకో కాదే, సెకండ్ హోమ్ అంటే ఏలిస్తాడు, ఇలా సెకండ్ హోమ్ అంటే ఏలిస్తాడు తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళ బూట్లు లాగుతున్నాడు, రాకపోతే తంతారు కదా, రాకపోతే తంతారు, అక్కడికి వెళ్ళి బూట్లు లాగుతున్నాడు. అది వ్యత్యాసాలు ఎక్కువ. కేసినేని భవన్ దాకా వచ్చేదాకా తెచ్చుకోకు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే ఒక మాట చెప్తున్నా, కేసినేని భవన్ దగ్గరికి వచ్చేదాకా తెచ్చుకోకు నన్ను. చంద్రబాబు గారి గురించి మాట్లాడుకో, పార్టీ మారావు, పార్టీ సిద్ధాంతాలు నువ్వు మాట్లాడుకో, ఓటు అడుక్కో, అలా ఓడిపోతావు కాబట్టి ఎవడు నువ్వు అడుక్కున్నా ఎవడో వేసేవాడు లేడు ఓటు, కాబట్టి నీ పార్టీ గురించి మాట్లాడుకో. చంద్రబాబు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ దేవాంశుని కానీ ఏమైనా మాట్లాడేవంటే ఈసారి నీ కేసీ భవన్ దగ్గరికి రావు.